విజయ్, నిజాం కాలేజ్ కొత్త హాస్టల్ షేరింగ్ పై ఆల్రెడీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చేసింది, కానీ విద్యార్థులు ఎక్కడ తగ్గట్లేదు, ఏంటి డీటెయిల్స్? ఎస్ సౌమ్య, నిజాం కాలేజ్ విద్యార్థుల ఆందోళన అయితే కంటిన్యూ అవుతున్నది. ఉదయం విద్యాశాఖ మంత్రిని నిజాం కాలేజ్ విద్యార్థులు వెళ్ళి కలిశారు. ఆ తర్వాత మంత్రి వారికి పలు సూచనలు చేశారు. అంటే యూజీ విద్యార్థులకు 50%, పీజీ విద్యార్థులకు 50%, అంటే 50% ఈ విద్యార్థులు, 50% ఆ విద్యార్థులకు హాస్టల్ కేటాయిస్తాము, మీరు ఇప్పుడు ఒప్పుకోండి, తర్వాత మళ్ళీ 6 మంత్స్లోగా ఒక 200 మంది విద్యార్థులు ఉండేందుకు మరొక కొత్త హాస్టల్ను కూడా నిర్మిస్తామని చెప్పి, ఇది దీనికి సంబంధించిన కూడా ఆదేశాలు కూడా ఇస్తామని చెప్పినప్పటికీ విద్యార్థులు మాత్రము గతంలో ముందు నుంచి అంటే అడ్మిషన్ తీసుకునే టైంలో నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ మాకు ఇప్పుడు కడుతున్న హాస్టల్ మీకోసమే కడుతున్నాము, ఈ హాస్టల్లో మీరే ఉంటారని చెప్పి గతంలో హామీ ఇచ్చామని చెప్పి మేము కాలేజీలో జాయిన్ అయినామని విద్యార్థులు చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవోనే ఇచ్చివేసింది. అంటే వీరికి 50%, వారికి అంటే యూజీ కావచ్చు, డిగ్రీ విద్యార్థులకు, పీజీ విద్యార్థులకు 50% హాస్టల్ కేటాయిస్తున్నట్టు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది. కాకపోతే విద్యార్థులు మాత్రం మంత్రి ట్విట్టర్లో స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. మంత్రి ఇచ్చిన ఆదేశాలకు కింద విద్యార్థులు కూడా చాలా ఆగ్రహంతో, మేము ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ మా బిల్డింగ్ను మేము వదులుకోము, మాకు ఖచ్చితంగా కొత్తగా నిర్మిస్తున్న హాస్టల్ మాకు కావాలి, లేని పక్షంలో మీరన్న 6 నెలలకు సంబంధించి మాకు లిఖితపూర్వకంగా ఒక హామీ ఇవ్వాలని చెప్పి స్టూడెంట్స్ అయితే కోరుతున్నారు. అయితే నిన్న సమావేశం అనంతరం నవీన్ మిట్టల్తో జరిగిన మీటింగ్లో నిన్న కూడా ఇదే ప్రతిపాదన పెట్టినప్పటికీ విద్యార్థులు దాన్ని తిరస్కరించారు. ఈరోజు కూడా మంత్రి దగ్గరికి వెళ్తే మంత్రి కూడా సేమ్ నిన్న నవీన్ మిట్టల్ చెప్పిన దాన్ని ఈరోజు కూడా మంత్రి 50-50 అని చెప్పి ఇద్దరికి హాస్టల్ కేటాయిస్తున్నా అని చెప్పి ఏకంగా ఆదేశాలు ఇవ్వడం పట్ల విద్యార్థులు అయితే కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ నిజాం కాలేజ్ వచ్చినప్పుడు మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు, కొత్త బిల్డింగ్ కట్టిస్తున్నాము, దానికి సంబంధించిన ఫండ్ కూడా ఇచ్చారు, సో ఈ హాస్టల్ మాకే కేటాయించాలి, బయట మేము ఉండలేకపోతున్నాము, ఇప్పుడు 6 మంత్స్ అన్నా కూడా బయట నెలకు దాదాపు 5,000-6,000 రూపాయలు వేరే హాస్టళ్లలో ఉండాలి, అక్కడ సెక్యూరిటీ లేదు, సరైన సౌకర్యాలు లేవు, మేము ఎన్నో ఆశలతోని గ్రామీణ ప్రాంతాల నుంచి కష్టపడి ర్యాంక్ సాధించి నిజాం కాలేజీలో సీటు సంపాదించుకున్నామని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం వర్షం చూస్తే మొదటిసారిగా డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ కేటాయించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వాన్నే అని నేరుగా మంత్రి ట్విట్టర్లో చెప్పడము, విద్యార్థులు దీన్ని రిజెక్ట్ చేయడము, ఖచ్చితంగా ఆందోళన కంటిన్యూ చేస్తాము, ఎవరు ఎన్ని చెప్పినా హాస్టల్ మాకే ఇస్తున్నట్టు అధికారికంగా జీవో ఇచ్చేంత మేము ఇక్కడి నుంచి కదలైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ప్రొటెస్ట్ను కూడా ఉధృతం చేస్తామంటున్నారు వాళ్ళు. ఇప్పుడు సాయంత్రం కల్లా నిజాం కాలేజ్ నుంచి రేపు నిజాం కాలేజ్ నుంచి ఓయూ వరకు ర్యాలీ కూడా వెళ్లేందుకు మేము సిద్ధమవుతున్నాము, కాలేజీలో వంట వార్పు కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాము, ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ కూడా మాకు మద్దతు తెలుపుతున్నారు, మేము చేసేటువంటి ఆందోళనకు పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది, క్లాసులు కూడా మేము వినకుండా ఇంత ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వము కానీ అధికారులు కొన్ని మాయమాటలు చెప్పి మమ్మల్ని ఒక రకంగా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు, అదేవిధంగా పోలీసులతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి స్టూడెంట్స్ అయితే ఆరోపిస్తున్నారు. సో మొత్తం మీద ప్రొటెస్ట్ అయితే యథావిధిగా ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన విరమించము, ఖచ్చితంగా కొత్త హాస్టల్ మాకే ఇవ్వాలని చెప్పి అయితే డిగ్రీ విద్యార్థులు పట్టుపట్టుకొని కూర్చున్నారు. సో మంత్రి స్పందించినప్పటికీ కూడా విద్యార్థులు ఏమాత్రం తగ్గడం లేదు, ప్రొటెస్ట్ కంటిన్యూ చేస్తాము, ఎవరెన్ని చెప్పినా ఆ హాస్టల్ మాకే కేటాయించాలని చెప్పి వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సౌమ్య. ఓకే విజయ్.